మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో రెండు వార్తలు నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొదటగా సినిమా టైటిల్. తారక్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే ఆయనను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఈ సినిమాకు మరో టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టైటిల్ అన్ని భాషల్లో ఈజీగా రీచ్ అవ్వాలి అంటే అచ్చ తెలుగు టైటిల్ కాకుండా ఏ త్రిబులార్ లాగానో అన్ని భాషల వాళ్లకు అర్థమయ్యేలా ఒకే టైటిల్ పెడితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారట. ఇక ఈ సినిమాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం ఉంటుందట. అయితే రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ను తీసుకునే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.